Hi, good evening everyone. Welcome to our YouTube channel, Sai Leela. Iroju manam aarogyasri card lo evarvaina details add cheyali anukunte ee application form undali alage ee forms indulo attach cheyali ane dan gurinchi ee video lo explain chestanu. Health card nandu sabhyula namodu koraku darakastu ee application form aithe manaki sachivalayamlo istaru print teeskoni దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దరఖాస్తుదారుని పేరు, తండ్రి, ఇంటి నెంబరు, వీధి నెంబర్, వీధి పేరు లేదా నెంబరు, గ్రామం, మండలం. కార్డులో చేర్చవలసిన సభ్యుల వివరాలు ఇక్కడ రాయాలన్నమాట. ఎవరిదైతే యాడ్ చేయాలో, ఎంతమంది అయితే యాడ్ చేయాలో వాళ్ళందరూ ఇక్కడ రాయాలి. ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటుంది, వైఫ్ది యాడ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ పిల్లలది, ఇలా ఆ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇతని రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ రాయాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా రాయాలి. ఏమేమి అటాచ్ చేయాలి అనే దాని గురించి అప్లికేషన్ పై అభ్యర్థి సంతకం, ఇక్కడ అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా మ్యారేజ్ త్రూ మ్యారేజ్ అడిషన్ అయితే వివాహ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ. ఇది యాడింగ్ కాబట్టి ముందు వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు కూడా అటాచ్ చేయాలన్నమాట. దీనికి యాడ్ చేస్తాం కాబట్టి ఈ నెంబర్ క్లిక్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అవుతాయి. అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎవరిదైతే యాడ్ చేయాలో, చిల్డ్రన్ అయితే వేరే కాలం ఉంటుంది, 0-5 ఇయర్స్ వరకు వేరే కాలం ఉంటుంది, 5-2 అడల్ట్స్ దాకా వేరే కాలం ఉంటుంది. అందులో అడిషన్ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే కాలం ఓపెన్ అవుతుంది, అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. డిలీట్కి అయితే ఇంకా ఆప్షన్ అయితే రాలేదు. ఎవరిదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్స్, అలాగే వాళ్ళ రేషన్ కార్డ్ కూడా అటాచ్ చేయాలి. ఇది రైస్ కార్డ్ అడిషన్ కోసం. ఇంకొకటి న్యూ రైస్ కార్డ్కి అయితే, న్యూ రైస్ కార్డ్కి డిఫరెంట్ అప్లికేషన్. ఇది అడిషన్ కొరకు, సభ్యుల నమోదు కొరకు దరఖాస్తు. ఓన్లీ అడిషన్, ఈ ప్రజెంట్గా అయితే డిలీషన్ అవ్వట్లేదు, ఓన్లీ అడిషన్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది మనకి. న్యూ అప్లికేషన్ ఫర్ ప్రొవైడింగ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్. ఇందులో వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్, ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి నేమ్స్, మొబైల్ నెంబర్, ఏజ్, జెండర్, ఫ్యామిలీ రిలేషన్ విత్ హెడ్ ఎవరైతే తీసుకుంటామో వాళ్ళని సెల్ఫ్ అని రాయాలి. వాళ్ళకి వీళ్ళంతా ఏమవుతారో అనే రిలేషన్ రాయాలి, హెడ్కి ఏమవుతారు అనేది. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్స్, డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్. ఇక్కడ ఫ్యామిలీ అందరూ కలిసి, ఇక్కడ ఎంతమంది అయితే నేమ్స్ ఉంటాయో వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగింది ఇక్కడ స్టిక్ చేయాలి. డోర్ నెంబర్, వార్డ్, డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్, రైస్ కార్డ్ డీటెయిల్స్, కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఎనీవన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ పెన్షనర్, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరైనా ఉంటే టిక్ చేయాలి. ఫ్యామిలీ ఇన్కమ్ డీటెయిల్స్, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ రాయాలన్నమాట ప్రతి మెంబర్కి. అందరికీ ఏముండదు, సో ఫాదర్కి ఎవరికో ఒకరికి ఉంటుంది కాబట్టి అక్కడ యాన్యువల్ ఇన్కమ్ రాసేసి టోటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ వేసేయాలన్నమాట. పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ లెస్ దాన్ 5 ఎకర్స్ ల్యాండ్, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా అనే పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ లెస్ దాన్ 5 లాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ 5 లాక్స్ కంటే తక్కువ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ ఎస్ఆర్ నో అనేది రాయాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్ బై ద ఫ్యామిలీ, ఫ్యామిలీ మెంబర్ నేమ్, వెట్ ల్యాండ్ ఉందా, డ్రై ల్యాండ్ ఉందా, టోటల్ ల్యాండ్ ఎంత ఉంది అనేది. ప్రాపర్టీ ట్యాక్స్, ఆర్ యూ పేయింగ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఎస్ ఆర్ నో. మెంబర్ నేమ్, టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ ఫర్ విచ్ ట్యాక్స్ ఇస్ పేయిన్, నెంబర్ ఆఫ్ పర్సనల్ కార్స్ ఓన్డ్ బై ద ఫ్యామిలీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కొన్ని ఆన్లైన్ చేస్తుంటారు కాబట్టి మనం అప్లై చేసేటప్పుడు 4-వీలర్ అని కూడా చూపిస్తుంది, కార్ నెంబర్తో సహా వచ్చేస్తుంది. మనం ఇక్కడ రాయకపోయినా సరే ల్యాండ్ ఉన్నట్టు అక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. అది కొత్త కార్డు అయితే యాక్సెప్ట్ చేయదు, ఈ వెట్ ల్యాండ్ ఉన్నందుకు ఇది రావట్లేదు అనేది రీజన్ అయితే వస్తుందన్నమాట. ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నా, 4-వీలర్ ఉన్నా, ఇలా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళది అప్లై చేస్తే ఆల్రెడీ వాళ్ళకి హెల్త్ కార్డు ఉంటుంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఆల్రెడీ ఉంది, హెల్త్ స్కీమ్లో ఉంది అన్నట్టు చూపిస్తుంది. రైస్ కార్డ్,
ఏమేమి అటాచ్ చేయాలనేది, రైస్ కార్డు, సాలరీ సర్టిఫికేట్ ఆర్ ఐటీ రిటర్న్, అదర్ కాపీస్ ఆఫ్ ఆల్ ది మెంబర్స్, ప్రాపర్టీ ట్యాక్స్ బుక్ ప్రూఫ్, పట్టాదార్ పాస్బుక్ కాపీ, ఏదైనా ఇది ల్యాండ్ ఇలా ఉన్నాయంటే ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట. ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళ సిగ్నేచర్ ఉండాలి, అలాగే వాలంటీర్ సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఇది వచ్చేసి న్యూ హెల్త్ కార్డ్కి, అది వచ్చేసి అడిషన్కి. డిలీషన్ అయితే ప్రజెంట్గా అవ్వట్లేదు. ఒక రైస్ కార్డు కొత్తది చేసినప్పుడు మనకి 70 రూపీస్ అయితే కట్ అవుతుంది. అడిషన్కి డిలీషన్కి అయితే అమౌంట్ అయితే ఏం కట్ అవ్వదు. 70 రూపీస్ కట్ అయినట్టు మనకి రిసిప్ట్ కూడా వస్తుంది. మనం రిసిప్ట్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చి ఆ 70 రూపీస్ కలెక్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియో కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.